ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం, త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. విజయవాడ ప్రస్తుతం జలదిగ్బంధంలో ఉంది. బుడమెరు వాగు సృష్టించినటువంటి బీభత్సం ఆ సిటీ మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసినటువంటి పరిస్థితి విజయవాడ. అయితే అసలు ఈ బుడమెరు వాగు దీనికి కథ ఏంటి? అసలు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? ఎందుకు ఈ రకంగా ఉధృతంగా ప్రవహించింది? దీని ద్వారా విజయవాడకు భవిష్యత్తులో కూడా పెను ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో విజయవాడ ఇంత భారీతనం మునగడానికి ప్రధాన కారణం బుడమేరు అనేటువంటి వాగు అనేటువంటిది చాలా అన్నింటిలో కూడా వినపడుతున్నటువంటి పేరు. అసలు బుడమేరు అంటే ఏంటి? కృష్ణానది ఉంది, గోదావరి ఉంది, వాటితోనే మునిగిపోతలు మనం చూసాం, కానీ ఈ బుడమేరు వల్ల ఇంత భారీ నష్టం రావడం ఏందనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. అసలు ఈ బుడమేరు వాగు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? ఎందుకు ఈ రకంగా సిటీలోకి ఎంటర్ అయింది? ఒకటి ఏంటంటే, మనకి తెలిసినటువంటి జాగ్రఫీలో కనిపించేటువంటివి సముద్రాల తర్వాత పెద్దవి నదులు. నదుల తర్వాత ఇంకా రెండు మూడు కేటగిరీల్లో ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. అవి వాటిని మనం తెలుగులో వాగులు, వంకలు, ఉపనదులు కూడా. ఇట్లా ఉపనదులు ఒక స్థాయి, నది ఉపనది ఒక కేటగిరీ, ఆ తర్వాత స్థాయిలో. ఎందుకంటే ఉపనది అనగానే ఇప్పుడు మున్నేరు లాంటి నదిని మనం చూసాం, అది కృష్ణానదికి ఉపనది. అలానే తుంగభద్ర అని చూస్తాం, తుంగభద్ర కూడా కృష్ణానదికి ఉపనది. అంటే ఆల్మోస్ట్ నది స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అది సుదీర్ఘమైనటువంటి పయనం లేకుండా ఏదో ఒక నదిలో మళ్ళీ కలిసేటువంటి వాటిని మనం నదులుగా చెప్తాం. అలానే రివులెట్స్ అంటారు ఇంగ్లీష్లో. అయితే రివులెట్స్ కేటగిరీలో మనం రేవుల్ని, అదే వాగుల్ని, ఈ ఏవైతే మన సరస్సులు కేటగిరీ మళ్ళీ వేరు, లేక్స్ అండ్ పాండ్స్ డిఫరెంట్. ఓకే, ఆ కేటగిరీలో వచ్చేటువంటిది బుడమేరు. బుడమేరు నది నదిలాగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉధృతిని దృష్టిలో పెట్టుకొని చూస్తే విజయవాడకి పశ్చిమ భాగం నుంచి మనం చూసినప్పుడు, ఇటు తూర్పు పశ్చిమ ఆగ్నేయ దిశ నుంచి కనుక అది స్ట్రైట్గా వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తే కృష్ణా అనేది ఒక భారీ పెద్ద నది కింద మనం ఒక దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రెండు పెద్ద నదుల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన నది. అలానే ఇందులో కలిసేటువంటి ఉపనదులు కూడా ఒక 5-6 ఉపనదులు ఉన్నాయి. వాటితో సంబంధం లేకుండా ఉండేటువంటి ఒక చిన్న వాగు లాంటిది బుడమేరు. ఏరు వాగు అంటాం కదా. సో ఇది ఒక బుడమేరు అనేది విజయవాడకి ఎగువ ప్రాంతం. వాస్తవానికి ఏంటంటే పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు అని మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. విజయవాడ నగరం కూడా తూర్పు కనుమల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు ఇంద్రకీలాద్రి కొండ కానీ, మంగళగిరి కొండ కానీ, ఈ కొండలు అన్నీ కూడా తూర్పు కనుమల్లో భాగంగా ఉన్నటువంటి ప్రదేశాలు. జనరల్గా కనుమల్లో ఉండేటువంటి వాతావరణానికి తగ్గట్టుగా అక్కడక్కడ నదులు పుట్టినాయి. మనకు ప్రవహించే నదులు ఎక్కువ శాతం దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రవహించే నదులు పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. అదే తరహాలో తూర్పు కనుమల్లో పుట్టి ఒక చిన్న వాగులాగా ప్రవహించేటువంటిది బుడమేరు. బుడమేరు విజయవాడకి ఒక రకంగా వాయువ్య ప్రాంతంలో, విజయవాడ నగరానికి చూస్తే వాయువ్య దిశలో మైలవరం నియోజకవర్గం గురించి మనం బాగా విన్నాం. మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొన్ని కొండలు, గుట్టలు, ఒక చిన్న చిన్న హిల్ పార్ట్స్గా ఉన్నటువంటి ప్రదేశాలు. వాస్తవానికి ఏంటంటే ఆ ప్రదేశాల్లో చాలా వరకు కొండల్ని మన అవసరాల కోసం తవ్వేసినటువంటివి ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి కొండల్లో మైలవరం ఎగువన ఈ బుడమేరు వాగు పుట్టింది. ఎక్కడ మిక్స్ అవుతుంది మళ్ళీ నదుల్లో? నదుల్లో కలవదు. దీనిలో ఒక డిఫరెంట్ టిపికల్ జాగ్రఫీ ఏంటంటే బుడమేరు వాగుకి మెలికలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఆ టర్న్స్ ఎక్కువగా ఉండడం అది చివరిగా 165 నుంచి 170 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అంటే దాన్ని ఒక నది కింద మనం కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి 170 కిలోమీటర్లు అంటే మంచి ప్రస్థానం ఉన్నట్టుగానే మనం చూడాలి. అక్కడి నుంచి వెళ్ళి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. కొల్లేరు సరస్సు మనకు తెలుసు దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. అలానే కొల్లేరులో ఇదే తరహాలో రామిలేరు, తమ్మిలేరు ఇట్లాంటి ఏరులన్నీ కూడా అక్కడక్కడ పుట్టి ఒక 70-80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ప్రస్థానం చేసి కొల్లేరులో కలుస్తాయి. అందుకే కొల్లేరులో మంచినీరు ఉంది. పులికాటి సరస్సులో సముద్రం నుంచి ఉబికి వచ్చినటువంటి ఉప్పు నీరు ఉంది కాబట్టి అది అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా ఏర్పడింది. రెండు సరస్సులు కూడా మన రాష్ట్రంలోనే ఉన్నాయి. దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు, దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. సో ఇదే కేటగిరీలో బుడమేరు ఆ ప్రస్థానం వెళ్ళేటువంటి క్రమంలో విజయవాడ నగరం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ మెలికలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కాదు, చాలా సంవత్సరాలుగా సార్ ఆఫ్ బెజవాడ అంటారు దాన్ని. వరదలు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు బుడమేరు పొంగడం,
చుట్టుపక్కల కాలనీల్లోకి వెళ్ళడం కనిపిస్తుంది. దానికి ఎందుకని అనేది ఒకసారి మనం విశ్లేషించి చూస్తే, ఇటు పశ్చిమ తీరం ప్రాంతం అంతా కూడా కృష్ణానదిని ఒరుసుకుని విజయవాడ నగరం విస్తరించింది. ఇటువైపు చూస్తే బుడమేరు ప్యారలల్గా కృష్ణానదికి ప్యారలల్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రెండు ఒక వాగు ఒక నది మధ్యలో విజయవాడ నగరం అలా పొడవుగా విస్తరించి ఉంది. విజయవాడ నగరం మొత్తం రేడియస్ అంతా చూస్తే కూడా మనం దాదాపు 15 కిలోమీటర్ల నగరం కనిపిస్తుంది. మిగతా అంతా మళ్ళీ రూరల్ ఏరియా కిందే కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ వచ్చిందండి, సాధారణంగా విజయవాడలో గత వరదలకి ఇప్పటికీ వచ్చిన డిఫరెన్స్, రిటైనింగ్ వాల్ రావడం అనేది విజయవాడకి కొంత ఉపశమనం. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ నుంచి నీరు వదిలిన తర్వాత, ప్రకాశం బ్యారేజ్ని ఎలాంటి ప్రదేశంలో నిర్మించారంటే, ఇటువైపు ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది, అటువైపు దాని మిగిలిన భాగం అటువైపు ఉంటుంది. ఈ రెండు కొండల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, అందుకని అక్కడ వరకు వచ్చేటువంటి కృష్ణానది చాలా విశాలంగా విస్తారంగా ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కుంచి చూపి ఉంటుంది. మళ్ళీ అక్కడ నీళ్లు వదిలిన తర్వాత దిగువకు వెళ్ళినాక మళ్ళీ విస్తరించినటువంటి రూపంలో మనం చూస్తాం. ఈరోజు మనం సముద్రాన్ని చూస్తున్నాం అక్కడ విజయవాడ తీరం అంటే దిగువన, ప్రకాశం బ్యారేజ్ దిగువన ఒక సముద్రం. ఎందుకంటే కృష్ణా వారధి కనకదుర్గమ్మ వారధి పైన నుంచుంటేనే దాని పొడవు దాదాపు 3.5 కిలోమీటర్లు కనిపిస్తుంది. కానీ ప్రకాశం బ్యారేజ్ 1.5 కిలోమీటర్లలోపే ఉంటుంది. సో ఎందుకంటే రెండు కొండల మధ్య బ్యారేజ్ని నిర్మించడం అనేది అక్కడ దూరం కలిసి వచ్చినటువంటి అంశం. ఎప్పుడైతే దిగువకి నీరు వదులుతారో అలా విస్తరణ రూపంలో వెళ్ళేటువంటి క్రమంలో ఆ పక్కన ఉన్నటువంటి రామలింగేశ్వర నగరం ఇవన్నీ కూడా మునిగిపోయాయి. వాటి పరిరక్షణ కోసమే దాదాపు ఒక 20-30 సంవత్సరాలుగా పోరాడినటువంటి ఫలితం దాదాపు లాస్ట్ 10 ఇయర్స్ ఒక 8-8 ఏళ్లలో రిటైనింగ్ వాల్ నిర్మాణం అనేది మొదలైంది. 2014-15 మొదలైంది, సగభాగం పూర్తయింది, మిగతా భాగం తర్వాత కంప్లీట్ అయింది. దీనివల్ల ఏంటంటే విజయవాడ సిటీ ఏరియా బందర్ రోడ్డు లాంటి ఏరియాలో ముంపు అనేది కనబడకుండా పోయింది. ఈసారి బుడమేరు వైపు వచ్చిన సమస్య ఏంటంటే, బుడమేరుని వాటర్ రెగ్యులేషన్ చేయడం కోసం కట్టలని బలోపేతం చేయడంలో కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం, ఆ చుట్టుపక్కల ఆక్రమణలు ఎక్కువైపోయి 2014 తర్వాత రాజధాని అమరావతి అనేటువంటి చర్చ వచ్చినప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా విపరీతంగా భూముల ధరలు పెరిగినాయి, ఆక్రమణలు పెరిగినాయి. వెళ్ళి నదుల్లోకి నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళి అపార్ట్మెంట్లు కట్టారు, కాలనీలు వెలిసినాయి. సో ఈ పరిరక్షణ కట్టుదిట్టంగా లేకపోవడం వలన ఈరోజు బుడమేర కట్టలు తెగిపోయినాయి, ఆల్రెడీ 3 చోట్ల తెగిపోయినాయి. ఇప్పుడు కూడా వస్తున్న తాజా సమాచారం ప్రకారం రైల్వే బ్రిడ్జి దిగువ సమీపంలో బుడమేరు వాగు మళ్ళీ అక్కడ కట్ట తెగిపోయింది, నీళ్లు లోపలికి వస్తున్నాయనేటువంటి సమాచారం వస్తుంది. దాదాపు 4-5 చోట్ల ఇప్పుడు మునిగిన నీట మునిగిన ప్రదేశాలన్నీ కూడా బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాలే. అందులో కనీసం 20-30% ఆక్రమించి నదీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణం చేసి క్యాచ్మెంట్ ఏరియాలో నిర్మాణం చేసినటువంటి కాలనీలు కూడా ఉన్నాయి. ఈరోజు అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు, ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది, ప్రజల మీద ఉంది అనేది కనిపిస్తుంది. కానీ ఆ రోజు అక్రమంగా చేసినటువంటి నిర్మాణాలు చాలా శాతం ఈరోజు పెను విలయానికి కారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రమాదం పూర్తిగా తగ్గిపోయినట్టేనా, ఇంకా అది కొనసాగే అవకాశం ఉందా బుడమేరు వాగు? ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, బుడమేరుకు వచ్చేటువంటి జలవనరులన్నీ కూడా పూర్తిగా వర్షాధారం, వర్షం వచ్చేటువంటి దానిని బట్టే ఈ బుడమేరు పొంగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే బుడమేరు ప్రవాహాన్ని రెగ్యులేట్ చేయడం కోసం వెలగలేరు దగ్గర బుడమేరు డైవర్షన్ కెనాల్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఒక లాక్ సిస్టమ్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేసి, అంటే ఒకవేళ ఎక్కువ ఎక్సెస్ వాటర్ ఉన్నటువంటి పక్షంలో దాన్ని కృష్ణానదిలోకి డైవర్ట్ చేసేందుకు కూడా పోలవరం కుడి కాలువని, ఇప్పుడు ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు కట్టి పోలవరం కుడి కాలువ నిర్మాణం జరిగిపోయింది, ప్రాజెక్టు నిర్మాణం కాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాలువలు తవ్వించింది. ఆ కాలువలను సద్వినియోగం చేసేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టిసీమను ఏర్పాటు చేసి గోదావరి అదనపు జలాన్ని కుడి కాలువలోకి డైవర్ట్ చేసి కృష్ణానదికి ప్రకాశం బ్యారేజీకి ఎగువన, అంటే ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి ఛానల్ ద్వారా, దాన్ని పవిత్ర సంగమం అంటున్నారు కదా, అక్కడికి ద్వారా నీరు తరలించడం ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి దాన్ని రూట్ చేయడం అవసరాన్ని బట్టి. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి ఆనుకుని దాదాపు 5-6 కెనాల్స్ పనిచేస్తున్నాయి. బందర్ కెనాల్ కావచ్చు, రైవస్ కెనాల్ కావచ్చు, అలానే ఏలూరు కెనాల్ కావచ్చు, అటువైపు బకింగ్హామ్ కెనాల్ కావచ్చు, ఇవన్నీ గుంటూరు కాలువ కావచ్చు, వీటన్నిటికీ కూడా నీటి వనరుల్ని ఈ ప్రకాశం బ్యారేజీ గేట్ల ద్వారానే బదలాయించేటువంటి వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఉద్దేశంతో బుడమేరులో రోజుకి 10,000 క్యూసెక్ల నీరుని ఒకవేళ అదనంగా వస్తే కృష్ణా బ్యారేజ్ వైపు మళ్లించేందుకు ఈ BDC అనేటువంటి పేరుతో, బుడమేరు డైవర్షన్ ఛానల్ అనేటువంటి పేరుతో వెలగలేరు దగ్గర ఒక నిర్మాణం చేశారు. గతంలో అంటే 2019-2021 వచ్చినటువంటి వరదల సమయంలో కూడా బుడమేరు పొంగింది. ఆ సమయంలో కృష్ణానదికి వస్తున్నటువంటి వరదల శాతం తక్కువ. ఇప్పుడు ఈ రోజు కూడా కృష్ణానదికి నిన్న ఉధృతమైనటువంటి స్థితిలో ఉందనుకున్న సమయంలో కూడా కృష్ణానదికి ఎగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్ల నీరు మాత్రమే వచ్చింది.
కానీ నాగార్జున సాగర్ దాటిన తర్వాత పులిచింతల దాని పరిసర ప్రాంతాల్లో మున్నేరు కనెక్ట్ అయ్యేటువంటి పరిసర ప్రాంతాల్లో మరొక 500,000 దాకా యాడ్ అయినటువంటి పరిస్థితి. అందుకని 11 లక్షలు ఆల్మోస్ట్ 11,40,000 రీచ్ అయింది. అంత ఎక్కువ ఫ్లో రావడం అనేది 121 ఏళ్ల చరిత్రలో ఇది మొదటిసారి. సో ఇలాంటప్పుడు బుడమేరు డైవర్షన్ కెనాల్ ని సమర్థంగా ఉపయోగించినా గానీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒత్తిడి పెరిగేటువంటి ప్రమాదం. దీన్ని దృష్టిలో పెట్టుకునే బుడమేరు నుంచి ఆ నీరు డైవర్షన్ చేసేటువంటి దానిలో ఆల్రెడీ దాని కెపాసిటీ పెంచాలి, 17,000 క్యూసిక్లు పెంచాలనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కానీ గత ప్రభుత్వంలో ఆ నిర్ణయాలు ఏవి తీసుకోవాలా, కరకట్టలు కూడా మెయింటెనెన్స్ విషయంలో పెద్దగా శ్రద్ధ వహించలేదు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఫలితంగానే 4-5 చోట్ల గండ్లు పడ్డాయి, అది కాలనీల్లోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక సమస్య ఏ రూపంలో వస్తుందంటే, పశ్చిమ తీరంలో అంటే అరేబియా సముద్రంలో ఒక తుఫాను ప్రభావం కనిపిస్తుంది, దానివల్ల పశ్చిమ కనుమల్లో మళ్ళీ భారీ వర్షాలు అనేటువంటి సమాచారం వస్తుంది. కానీ అక్కడ నుంచి వరద ప్రవాహం కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దాకా వచ్చేసరికి చాలా గేట్స్ ఉన్నాయి కాబట్టి అవసరాన్ని బట్టి దాన్ని నియంత్రించడానికి స్కోప్ ఉంటుంది. కానీ 5-6 తేదీల్లో మరొకసారి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది, అల్పపీడనం ఏర్పడింది, వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఒకవేళ ఈ 2 రోజుల్లో కనుక భారీ వర్షాలు తూర్పు కనుమల పరిసర ప్రాంతాల్లో కానీ మళ్ళీ మున్నేరు లాంటి వాగుల్లో కనుక వరద తీవ్రత కనుక పెరిగితే మళ్ళీ విజయవాడ నగరానికి గండి ఉన్నట్టే. ముఖ్యంగా తూర్పు కనుమల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైతే కనుక బుడమేరు మళ్ళీ విజృంభించడానికి అవకాశం. జనరల్గా మనం ఎక్కడైనా కృష్ణనగరి కృష్ణానది ఉప్పొంగినప్పుడు, గోదావరి నది ఉప్పొంగినప్పుడు ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ కారణంగా ఇలా జరుగుతుందని వార్తలు వింటున్నాను. బట్ బుడమేరు అనేది వేరే రాష్ట్రాలు కాదు, మన జిల్లాలో మన పక్కనే పుట్టినటువంటి చిన్న కాలువలాగా చెప్తున్నటువంటి వాగాది. బట్ ఇంత భారీగా రావడానికి హెవీ వర్షాలు కూడా వచ్చినాయని చెప్పుకోవచ్చు కదా మొన్న. ఖచ్చితంగా, ఎందుకంటే బుడమేరు అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇష్యూ. అది ఎందుకంటే నేను విజయవాడలోనే పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలుసు. దాదాపు ఒక 30-40 ఏళ్లుగా వింటున్నటువంటి చరిత్ర బుడమేరు విషయంలో, ఎప్పుడైతే వరదలు వస్తాయో అప్పుడు చర్చిస్తారు, తర్వాత అది వర్షాధారమైనటువంటి వాగు కాబట్టి వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తుంది, మిగతా సమయంలో వాటర్ సోర్స్ వీలైనంత తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో జరిగేటువంటి 2 రకాల ప్రక్రియలు ఏంటంటే, 1 నదీ పరివాహక ప్రాంతాల ఆక్రమణ, 2 నదిలోకి వ్యర్థాల వదిలిపెట్టేటువంటి కార్యక్రమం. ఇప్పటికి కూడా విజయవాడ నగరానికి సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీటి పారుదలకి, అంటే హైదరాబాద్లో మనం మూసిని ఎలా నాశనం చేసుకున్నామో అలాగా బుడమేరు లాంటి వాగుని నాశనం చేసేటువంటి ప్రయత్నాలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. దాని ప్రక్షాళన చేయకపోవడం వల్ల ఈ మురుగంతా ఎక్కడికి వెళ్తుంది, కొల్లేరు సరస్సులో వెళ్తుంది, కొల్లేరు మొత్తం విషతుల్యం అవుతుంది అనేటువంటి విమర్శలు చాలా వరకు వస్తున్నాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా దానిపైన సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అది ఒక మహానది కాదు, జీవనది కాదు, ఉపనది కాదు, కనీసం ఒక పిల్ల కాలువగా కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. వర్షాకాలంలో మాత్రమే బుడమేరు పొంగి పొరలేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే ఆందోళన చేస్తుంది. దానివల్ల ఎక్కువ ప్రభావితానికి లోనవుతుంది కూడా విజయవాడ నగరమే. ఎందుకంటే దానికి ఇమ్మీడియట్ యాక్సెస్ ఉంది, విజయవాడ ఎగువన పుడుతుంది, విజయవాడ మీదుగా ప్రవహిస్తుంది, విజయవాడ మొత్తం ఆక్రమణలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నది తన స్థానంలోకి అది వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి తన స్థానాన్ని అది అన్వేషించుకుంటూ ఆ కాలనీలు అన్నింటిని కూడా ముంచుకుంటూ ముందుకెళ్తుంది. మునిగిపోయినప్పుడు బాధపడడం, ఆవేదన చెందడం, ఆ వరద వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నదిని సర్వనాశనం చేసేటువంటి పని చేయడం, లేదా బుడమేరుని నాశనం చేసేటువంటి పనులు చేయడం. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహం ఉండాలి. అది లేనప్పుడు ఇలాంటి సమస్యలు మరింతగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మామూలుగా ఎక్కడైనా కానీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలి, అలానే రీహాబిలిటేషన్స్ చేసేటువంటి ప్రయత్నాలు జరగాలి. ఆ విషయంలో ఏమేమి తప్పులు జరిగినాయో సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తాయి. ఆ ఘటన అయిపోయిన తర్వాత దాన్ని పట్టించుకోకపోవడమే అసలు ప్రధానమైనటువంటి సమస్య. అదృష్టం కొద్దినో దురదృష్టం కొద్దినో కృష్ణానది రిటైనింగ్ వాళ్ళు గత 2 ఏళ్లలో 3 ఏళ్లలో పెద్ద వరద లేకపోయినా కానీ పని పూర్తి చేశారు కాబట్టి ఈరోజు అది సేవ్ చేసింది. పని పూర్తి చేయకుండా దాన్ని కూడా అమరావతి లాగానో ఇంకో ప్రాజెక్ట్ లాగానో వదిలేసి ఉండి ఉంటే కనుక ఈరోజు కృష్ణానది పొంగడం ఒకవైపు, అటు బుడమేరు పొంగడం ఇంకోవైపు, రెండింటి వైపు నుంచి విజయవాడ నగరం పూర్తిగా జలసమాధి అయిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వాలు, పాలకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నది మన మీదకి వచ్చినప్పుడు ఆలోచించడం కాదు, నదిని పరిరక్షించుకోవడం కోసం మనం నది దగ్గరకు వెళ్తే కనుక భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంటుంది. రైట్ సార్, అది ప్రస్తుతానికి విజయవాడ ముంపు కారణమైనటువంటి బుడమేరు వాగుకు సంబంధించినటువంటి వివరాలు, అది ఎక్కడ పుట్టింది, ఎక్కడికి ప్రవహిస్తుంది, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి విషయాన్ని గురించి
కేశవ్ గారు చెప్పినటువంటి వివరాలు. సో దీన్ని పూర్తిగా పరిరక్షించుకుంటేనే భవిష్యత్తులో మరొకసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.